సత్యపదం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం మంత్రం అంటే ఏమిటి, దాని విశిష్టత తెలుసుకుని శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ అంతర్గతమైన జయమంత్రాన్ని పఠించి దానితో పాటుగా యుద్ధకాండలోని సిద్ధి మంత్రాన్ని పఠించి వాటి అర్థాన్ని తెలుసుకుందాం. ముందుగా మంత్రం యొక్క విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మననాత్ త్రాయతే ఇతి మంత్రః అని శాస్త్రవచనం. మననం అనగా పదే పదే మంత్రాన్ని మెల్లగా ఉచ్చరిస్తూ మనసుతో అనుసంధానం చేయడం. శ్రద్ధాభక్తులతో మంత్రాన్ని మననం చేయడం ద్వారా మనకి రక్షణనిచ్చి మనలను శక్తివంతం చేసి కాపాడుతుంది. ఉదాహరణకు, ఉదయవేళ పక్షుల కిలకిలారావాలు మనసుని ఆహ్లాదపరుస్తాయి. ఒక చక్కని సంగీతం విన్నప్పుడు మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది. తల్లిపాడే జోలపాటకి శిశువు ఆదమరిచి నిద్రపోతాడు. ఇలా ఒక్కొక్క శబ్ద తరంగానికి ఒక్కో రకమైన శక్తి ఉంది. ఇది గ్రహించిన మన ఋషులు మంత్రోచ్చారణ ద్వారా వచ్చే శబ్ద తరంగాలను దర్శించి వాటి ప్రయోజనాలను కనుగొని ఆ మంత్రాలను మనకు ప్రసాదించారు. మంత్రాన్ని మననం చేయడం ద్వారా మనం ఋషులు చెప్పిన ప్రయోజనాలను అందుకోగలం. మంత్ర చైతన్యం ద్వారా లౌకికమైన ప్రయోజనాలను, పారమార్థికమైన ప్రయోజనాలను పొందగలము. ఇప్పుడు రామాయణంలోని సుందరకాండ అంతర్గతమైన జయమంత్రాన్ని మరియు సిద్ధి మంత్రాన్ని పఠిద్దాం. ఈ జయమంత్ర ప్రభావం చేత అన్ని కార్యాలలో జయము, అనుకూలత, సర్వకార్య సిద్ధి, సకల శుభాలు కలుగుతాయి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వ శరైనం జహి రావణిం. జయమంత్రం యొక్క అర్థం ఇప్పుడు చూద్దాం. అత్యంత బలసంపన్నుడైన శ్రీరామునికి, మహాబలుడగు లక్ష్మణునికి, రాఘవునిచే రక్షింపబడిన సుగ్రీవునికి జయమగుగాక. అవలీలగా తన కర్మలను నిర్వహించు శ్రీరామచంద్రునికి నేను దాసుడను. యుద్ధములో శిలలతోనూ, వేల కొలది వృక్షములతోనూ ప్రహారము చేయు నాకు 1000 మంది రావణులైనా ధీటుకారు. నేను లంకను నాశనం చేసి మైథిలికి అనగా సీతామాతకు అభివాదం చేసి రాక్షసులందరూ చూచుచుండగా కృతకృత్యుడినై తిరిగిపోయేదను అని హనుమ జయనాదం చేశారు. హనుమ సీతాన్వేషణలో ఎన్ని కష్టాలు, అవాంతరాలు వచ్చినా సీతాదేవి దర్శనం పొందాలి అనే దృఢమైన సంకల్పంతో, బలపరాక్రమాలతో, బుద్ధిబలంతో, తదేక దీక్షతో ధర్మాత్ముడైన రాముని బంటుగా సీతామాత దర్శనం పొంది హర్షాతిరేకములతో హనుమ చేసిన జయనాదమే ఈ జయమంత్రం. ఇప్పుడు సిద్ధిమంత్రం అర్థం చూద్దాం. సిద్ధిమంత్రం పఠించి లక్ష్మణస్వామి ఇంద్రజిత్పై విజయం సాధించారు. శ్రీరాముని కోసమే జీవితాన్ని అర్పించి యుద్ధంలో మేఘనాథుని వలన మూర్చపోయి హనుమ తెచ్చిన సంజీవనితో మూర్చ నుండి తేరుకుని ఈ సిద్ధిమంత్రం జపించి ఇంద్రుడినే జయించిన మేఘనాథునిపై విజయం సాధించారు లక్ష్మణస్వామి. ఈ మంత్రపఠనం ద్వారా హనుమ పాదాలు పట్టుకుని దృఢమైన సంకల్పంతో, బుద్ధిబలంతో, తదేక దీక్షతో మనం తలపెట్టిన కార్యాలను ధర్మ మార్గంలో సమర్థవంతంగా నిర్వహించి జయము, తద్వారా సుఖశాంతులను పొందెదముగాక. శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్వస్తి.